అందరికీ నమస్కారం. కథ స్వయంకృతం, రచయిత సిఎన్ చంద్రశేఖర్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి ఎలా ఉంది అమ్మాయి? స్నేహితుడు సతీష్ను అడిగాడు సాగర్. చాలా బాగుంది, నేను ఎటువంటి అమ్మాయి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశానో అలాగే ఉంది సంతోషంగా అన్నాడు సతీష్. కంగ్రాట్స్ రా అన్నాడు సాగర్. అతనికి తెలుసు సతీష్ తన కాబోయే జీవిత భాగస్వామిని గురించి ఎన్ని కలలు కంటున్నాడో. అందమైన అమ్మాయి తన భార్యగా రావాలని, ఆమెను తన కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలని, తమది ఆదర్శ దాంపత్యం కావాలని అతని ఆశ. తల్లిదండ్రులు లేని సతీష్కు అతని అన్నయ్య ఒకడే దగ్గరి బంధువు. తండ్రి మిగిల్చిన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇంటిని రెండు భాగాలు చేసుకుని చెరో ఇల్లు తీసుకున్నారు. సతీష్ తన వాటాను అద్దెకు ఇచ్చి అన్నా వదులతోనే ఉంటున్నాడు. సతీష్కు పెళ్లి కుదిరిందని తెలియగానే అతన్ని అభినందించడానికి వచ్చాడు సాగర్. సతీష్ కట్నం లేకుండా పెళ్లికి ఒప్పుకోవడం అతన్ని మరింత ఆనందపరిచింది. అమ్మాయి ఫోటో తెచ్చావా? ఆ తెచ్చాను అంటూ నవ్వి పర్సు తీసి అందులోని ఫోటోను చూపించాడు సతీష్. బాగుందిరా, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు ఇద్దరు అన్నాడు సాగర్. ఆ తర్వాత కొద్ది రోజులకు విజయ సతీష్ల పెళ్లి జరిగింది. ఉన్నంతలో బాగానే పెళ్లి జరిపించాడు విజయ తండ్రి. సతీష్ కోరుకున్నట్లే అతని అభిరుచులకు తగ్గట్టుగా ప్రవర్తించసాగింది విజయ. సతీష్కు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది. నెల రోజులు ఆఫీసు ఇల్లు తప్ప మరో ప్రపంచం లేనట్లు ప్రవర్తించాడు. అమ్మా, విజయ అరవడం విని వంటగది వైపు పరిగెత్తాడు సతీష్. విజయ తన ఎడమ చేతి వైపు చూసుకుంటోంది. ఆమె ముఖంలో బాధ కనబడుతోంది. ఏమైంది? ఆదుతాగా అడిగాడు. వేడి నూనె చేతి మీద పడింది. అరే ఎలా బొబ్బలెక్కాయో చూడు, పద బర్నాలు రాస్తాను. ఉండండి, ఇంకా కాస్త పిండి మిగిలి ఉంది, చకడుల పని పూర్తి చేసి వస్తాను. ఆ పని తర్వాత చూసుకుందో గాని, పద అంటూ స్టవ్ ఆపి ఆమె చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకుపోయాడు. కాలిని చోట బర్నాలు రాసి సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఓ టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిది అన్నాడు. మీరు మరీ కంగారు పడి గోరెంతని కొండంతలు చేస్తున్నారు. అవును, నీ మీద కొండంత ప్రేమ ఉంది కాబట్టి నీకు గోరెంత దెబ్బ తగిలినా తట్టుకోలేను. ఆమె అతని వైపు ఓ క్షణం చూసి తర్వాత తలదించుకుంది. ఏమిటి మాట్లాడవు? నొప్పి అంటూ కాలిన చోట చూపించింది. కొద్దిసేపటికి తగ్గిపోతుందిరే, కాసేపు టీవీ చూడు, మైండ్ డైవర్ట్ అవుతుంది అంటూ టీవీ ఆన్ చేశాడు సతీష్. ఉదయం 6 గంటలకు నిద్ర నుంచి మేలుకున్న సతీష్ కళ్ళు తెరిచి చూశాడు. విజయ అప్పుడే స్నానం చేసి వచ్చి అటు తిరిగి దుస్తులు ధరిస్తుంది. ఆమె వీపు మీద అక్కడక్కడ కమిలినట్లుగా నల్లని మచ్చలు కనిపించాయి అతనికి. విజయ, ఏమిటి నీ వీపంతా మచ్చలు? ఆదుర్తగా అడిగాడు. విజయ వెనక్కి తిరిగి అతన్ని చూసి కంగారుగా చీరను వీపుపై కప్పుకుంటూ, దొంగ, మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? ఆడవాళ్ళు దుస్తులు మార్చుకుంటుంటే మగవాళ్ళు అలా చూడకూడదు అంది. మగుడు చూడవచ్చు అని, నేను సీరియస్గా అడుగుతున్నాను, ఏమైంది అని అడిగాడు. స్కిన్ అలర్జీ, 10 రోజులుగా ఇబ్బంది పడుతున్నాను. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పాలంటే సిగ్గేసింది. పైగా ఎన్నని చెప్పమంటారు, ఇప్పటికే మీరు నా కోసం చాలా ఖర్చు చేస్తున్నారు, బాధగా అంది. ఇలాంటివి దాచుకోకూడదు విజయ, సాయంత్రం స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తాను. అలాగే అంది విజయ. సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సతీష్కి ఇంట్లో విజయ కనిపించలేదు. పెరట్లో ఉన్న అతని వదనని అడిగాడు. విజయ బయటకు వెళ్ళింది, నువ్వు రాగానే చెప్పమంది. ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదా? లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందప్పా అనుకుంటూ హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి ఫోన్ రోగింది. రిసీవర్ తీసి హలో అన్నాడు. ఈజిట్ సతీష్? అవునండి, మీరు? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. మీరు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు రండి. ఎందుకు? మీ భార్యను చూడడానికి. ఆమె అక్కడ ఎందుకుంది? ఈ విషయం మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టబోతూ మళ్ళీ హలో అన్నాడు. ఆ చెప్పండి. ఆమెకేం కాలేదు కదా? అతని కంఠంలో ఆందోళన. మా దగ్గరకు వచ్చాక ఏం కాలేదు, మీరు రండి. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. సతీష్ అతని వదినతో తను బయటకు వెళుతున్నానని చెప్పి స్కూటర్తో బయలుదేరాడు. 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. అక్కడ విజయ క్షేమంగా ఉండడం చూసి అతని మనసు శాంతించింది. విజయ అంటూ ఆమెను సమీపించబోయాడు.
ఆమె మొహం త్రిప్పుకుంది. కూర్చోండి మిస్టర్ సతీష్, మీరు మీ భార్యను కట్నం కోసం చిత్రహింసలు పెడుతున్నట్లు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. సెక్షన్ 490A ప్రకారం ఇది సీరియస్ అఫెన్స్ అన్నాడు ఇన్స్పెక్టర్. నేను చిత్రహింసలు పెట్టానా? అబద్ధం, నేను ఆమెను నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను అని మీరంటే సరిపోదు. ఆ మాట ఆవిడ అనాలి, తన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. విజయ, ఏమిటిది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్నాళ్ళు పిచ్చిదాల్లా మీరు పెట్టిన హింసలన్నీ భరించాను, ఇక నా వల్ల కాదు. రెండు చేతులు జోడించింది విజయ. నేను నిన్నెప్పుడు హింసించాను విజయ? మీరు వేడి నూనె నా చేతిపై పొయ్యలేదా? సిగరెట్తో నా వీపంతా కాల్చలేదా? జుట్టు పట్టుకొని కొట్టలేదా? మీ కాళ్ళతో నన్ను తన్నలేదా? ఆనాడు గొప్ప కోసం కట్నం లేకుండా పెళ్లి చేసుకుని ఇప్పుడు నన్ను చిత్రహింసలు పెడతారా? విజయ, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, పద ఇంటికెళ్దాం విసుగ్గా అన్నాడు సతీష్. నేను రాను, మీ మీద కంప్లైంట్ ఇచ్చానన్న కోపంతో ఎన్నాళ్ళ నరకాన్ని ఈ ఒక్కరోజు చూపిస్తారు నాకు. సతీష్ తల పట్టుకున్నాడు. చూడండి సతీష్, మా లేడీ కానిస్టేబుల్స్ ఆవిడని పరీక్ష చేసి ఆమె కంప్లైంట్లో రాసినదంతా నిజమేనని చెప్పారు. మీరు మీ తప్పు ఒప్పుకుంటే మంచిది. మీ అన్న వదినలు ఇంట్లో ఉన్నారా? అన్నాడు ఎస్ఐ. మా వదిన ఇంట్లోనే ఉన్నారు. అతనేదో సలహా ఇవ్వబోతున్నాడని ఆశగా ఎస్ఐ వైపు చూశాడు సతీష్. మీ అన్న వదినల మీద కూడా మీ ఆవిడ కంప్లైంట్ చేశారు. మా అన్న వదినల మీద? ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. వాళ్ళు చాలా అమాయకులు, చీమకు కూడా హాని చేయనివారు అన్నాడు. మీ ఇంట్లోని వ్యక్తుల గురించి నాకలా తెలుస్తుంది. ఆవిడ కంప్లైంట్లో ఏం రాశారో అదే చెప్పాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? మరేం చేయనక్కర్లేదు, మేము చెయ్యాలి. అరెస్ట్. అరెస్టా? అతని మొహంలో భయం బాధ రెండూ కనిపించాయి. అవును, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటాము, తర్వాత కోర్టులో ప్రవేశపెడతాం, ఆ పైన ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. మెజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. సతీష్కు జరుగుతున్నది కలో నిజమో అర్థం కావడం లేదు. తను అంత అపురూపంగా చూసుకున్న భార్య తన మీద కంప్లైంట్ ఇవ్వడమేమిటి, తనను అరెస్ట్ చేయించడమేమిటి, టీవీల్లో సినిమాల్లో చూసినది తన జీవితంలో జరగడమేమిటి అనుకున్నాడు. చెప్పండి, అరెస్ట్ చేయండి కళ్ళనీళ్లతో అన్నాడు. మిమ్మల్ని ఒక్కరినే కాదు, మీ అన్న వదినల్ని కూడా అరెస్ట్ చేయాలి. వద్దండి, మా అన్నయ్య అరెస్ట్ అయ్యాడంటే అతని ఉద్యోగం పోతుంది. ఎన్నో ఏళ్ళు టెంపరీగా చేస్తే ఈ మధ్యనే పెర్మనెంట్ అయ్యింది. అతన్ని ఇందులోకి లాగకండి, అతనికి పడే శిక్ష కూడా నాకే వెయ్యండి. మీ అన్నయ్య అరెస్ట్ కాకూడదనుకుంటే అందుకు ఒకటే మార్గముంది. ఏమిటన్నట్లు చూశాడు సతీష్. మీ ఆవిడ తన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. అతను విజయ్ వైపు తిరిగి, విజయ నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, మా అన్నయ్య ఎంత అమాయకుడో నీకు తెలుసు, అతను ఇలాంటివి తట్టుకోలేడు, ప్లీజ్ కంప్లైంట్ విత్డ్రా చేసుకో అన్నాడు రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తూ. విత్డ్రా చేసుకుంటాను, కానీ ఓ కండిషన్ మీద అంది విజయ. ఏమిటది? విజయ చెప్పింది. తన ఇంట్లోకి అడుగు పెట్టిన సాగర్ని చూసి ఆతృతగా ఎదురొచ్చాడు సతీష్. విజయ్తో మాట్లాడావా అని అడిగాడు. మాట్లాడానన్నట్టు తలూపాడు సాగర్. ఏమంది? నువ్వు ధైర్యంగా ఉంటానంటే చెబుతాను. నీరసంగా నవ్వాడు సతీష్. ఎంత జరిగినా ఇంకా బ్రతికే ఉన్నానంటే నేను ధైర్యస్తుని కిందే లెక్క. ఏమిటో చెప్పు అన్నాడు. విజయ త్వరలో నీకు విడాకుల నోటీస్ పంపిస్తానంది. మాటలు రాని వాడిలా అచేతనంగా నిలబడిపోయాడు సతీష్. బాధపడుకు సతీష్, నీలాంటి మంచి భర్తను ఇంతగా క్షోభ పెడుతున్న ఆమె తను చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తుంది అన్నాడు సాగర్. వద్దురా, అలా మాట్లాడకు. ఆమె నన్నెంత బాధ పెట్టినా నేను మాత్రం ఆమెను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు ఆమెను ఎంతో ప్రేమించావు, ఈనాటికి ప్రేమిస్తున్నావు, కానీ ఆమెని నేనాడు ప్రేమించలేదు. అబద్ధం కాదు, నిజం. నీకు చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను రా. విజయ పెళ్లికి ముందు వేరొకతన్ని ప్రేమించింది.
ఈరోజు వరకు అతన్నే ప్రేమిస్తుంది, నీతో ప్రేమ నటించింది అంతే. నమ్మలేనట్లు చూశాడు సతీష్. అవునరా, అతనికి ఉద్యోగం లేదు, అతనితో పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు, నీతో పెళ్లికి ఆమె ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోతే ఉరి వేసుకొని చేస్తామని తల్లిదండ్రులు బెదిరించారు. తప్పనిసరి నీతో పెళ్లికి ఒప్పుకుంది. ఇంతలో ఆమెకు వచ్చిందో ఆమె ప్రియుడికి వచ్చిందో ఓ ఆలోచన వారిలో రూపుదిద్దుకుంది. కట్నం కోసం వేధించబడే వాళ్ల కోసం ప్రవేశపెట్టబడిన ఓ సెక్షన్ని వాడుకుని నీ నుంచి డబ్బు గుంజాలని అనుకున్నారు. నీ పేరు మీద ఇల్లు ఉందన్న విషయం పెళ్లికి ముందే వాళ్లకు తెలుసు. అందుకే తమ ప్లాను పర్ఫెక్ట్గా అమలు చేశారు. నీవు తొందరపడి డబ్బులు ఇచ్చేశావు, ఏం చేయమంటావు? సమయానికి నువ్వు ఊర్లో లేవు, ఎవరి సహాయమన్నా తీసుకుందామన్నా కట్టుకున్న భార్య గురించి చెప్పుకోవడానికి సిక్కేసింది. పైగా అన్నయ్య ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందో అన్న భయం ఒకవైపు, అందుకే ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి 2 లక్షలు ఆమెకిచ్చాను. అయితే డబ్బులు పోయినందుకు నేను బాధపడడం లేదురా, ఆమె చేసిన మోసమే నా గుండెను కోస్తుంది అన్నాడు సతీష్ కళ్ళనీళ్లతో. నాగరికత వెర్రితలలు వేస్తున్న ఈ సమాజంలో తరిగిపోతున్న నైతిక విలువలకు, తెగిపోతున్న మానవ సంబంధాలకు నీ కథ ఓ ఉదాహరణ. సదుద్దేశంతో ప్రభుత్వం ఓ చట్టాన్ని తెస్తే తమ స్వార్థానికి మోసానికి విజయ్ లాంటి వాళ్ళు ఆ చట్టాన్ని వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాదు నీలాంటి అమాయకుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. అయితే అన్యాయానికి తాత్కాలికంగా విజయం లభించినా అంతిమ విజయం మాత్రం న్యాయానిదే. నువ్వు ధైర్యంగా ఉండు, నాకు తెలిసిన మంచి లాయర్ ఒకరున్నారు, ఆయనకు నీ కేసు అప్పగిస్తాను అన్నాడు సాగర్. ఇక ఏ లాయరు వద్దు, నేనంటే ఇష్టం లేని వ్యక్తితో కాపురం చేయడం నాకిష్టం లేదు. ఆమె కోరినట్లే విడాకులిస్తాను, కనీసం ఆమెనా సుఖంగా ఉండని ఆఖరి మాటలంటుంటే సతీష్కు ఏడుపొచ్చింది. మిత్రుడి భుజంపై తలపెట్టి ఏడవసాగాడు. మనసుకు మనిషి వల్ల తగిలిన గాయాన్ని కాలం మాన్పుతుంది. సతీష్ 2 ఏళ్ల తర్వాత సాగర్ ప్రాధులంతో శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె గొప్ప సంగీత విద్వాంసురాలు. సతీష్ కలం చక్కగా ఉండడం గమనించి అతనికి సంగీతం నేర్పించింది శ్రావణి. క్రమంగా ఇద్దరూ కలిసి రాష్ట్రమంతటా కచేరీలు చేస్తూ అనతి కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 10 ఏళ్ల తర్వాత కాకినాడలో జరిగిన వారి కచేరీకి హాజరయ్యింది విజయ. స్టేజి పైన సతీష్ను చూసి నివ్వెరపోయింది. తర్వాత అతని పాటలు వింటూ తన్మయత్వంలో మునిగిపోయింది. కచేరీ పూర్తయ్యాక శ్రోతలు సతీష్ను చుట్టుముట్టారు. విజయ బ్యాగ్ సర్దుకుంటున్న శ్రావణి దగ్గరకు వెళ్ళి పలకరించింది. మీరు సతీష్ గారి భార్య? అవునండి, నా పేరు శ్రావణి. తెలుసు, నేను సతీష్ గారితో మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడండి అంది శ్రావణి. విజయ ఇబ్బందిగా చూసి, ఇక్కడ కాదు, ఏకాంతంగా మాట్లాడాలి అంది. విషయం ఏమిటి? నేను ఆయన మొదటి భార్యను. శ్రావణి ఆమె వైపు చూస్తూ, విజయ అంటే మీరేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవునన్నట్లు తలూపింది విజయ. మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారని విన్నాను, మీ వారు రాలేదా? మేం పెళ్లి చేసుకోలేదు, అతను డబ్బులు తీసుకుని పారిపోయాడు. అమ్మా నాన్నలు ఇంటి నుంచి గంటేశారు. మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్లాలనుకున్నాను. అటువంటి ఉత్తముడి పాదాలు తాకే అర్హత కూడా నాకు లేదనిపించి ఆ ఆలోచన మానుకున్నాను. నేను చేసిన పనికి పశ్చాత్తాపం చెందని రోజులేదు. దేవుడి లాంటి భర్తను అవివేకంతో దూరం చేసుకున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది విజయ. ఊరుకోండి, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు బాధపడి లాభం లేదు. నేను ఒక్కసారి ఆయన్ని కలిసి క్షమాపణ అడగాలి. ఆయన క్షమించానంటే తప్ప నేను చేసిన పాపం నుంచి నాకు విముక్తి కలగదు. ఆ పని మాత్రం చెయ్యకండి. ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో సాగర్ అన్నయ్య చెప్పారు. మీరు చేసిన పని ఆయనకు మతిస్థిమితం తప్పేలా చేసింది. ఎంతో కష్టంతో సాగర్ అన్నయ్య కృషితో ఆయన మామూలు మనిషి అయ్యారు, నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఆయనకు కనిపించి
మళ్ళీ ఆయనలో కల్లోలం రేపకండి. కానీ ఇంకేం చెప్పకండి, చేయని తప్పుకు ఆయన క్షోభ అనుభవించారు, చేసిన తప్పుకు మీరు అనుభవించండి. 100,000 రూపాయల కోసం లక్షణమైన భర్తను పోగొట్టుకున్నారు, బాధ్యత తెలియని ప్రియుడు కోసం బ్రతికే మీకు అర్పించిన భర్తకు నరకం చూపారు, ఆడజాతి మొత్తం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించారు. ఇప్పుడు ఆయనకు కనిపించి చేసిన తప్పునే మళ్ళీ చేయకండి, వెళ్ళండి అంది శ్రావణి. అవమానంతో తల వంచుకుని వెళ్ళిపోయింది విజయ. తను ఎందుకు అంత కఠినంగా మాట్లాడానా అని ఒక్క క్షణం బాధపడింది శ్రావణి. మళ్ళీ తను అంత కఠినంగా మాట్లాడకపోయి ఉంటే ఆమె తప్పకుండా సతీష్ను కలిసి ఉండేది. ఆమెను మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తున్న అతనిలో కల్లోలం సృష్టించి ఉండేది. అది అతని సంగీత సాధనను, కచేరీలను కూడా దెబ్బతీసి ఉండేది. తను అలా మాట్లాడి మంచి పనే చేసింది అనుకుంది శ్రావణి. మంచి చెడు ఆలోచించకుండా స్వార్థంతో జీవితంలో తీసుకునే ఒకే ఒక తప్పుడు నిర్ణయం చాలు జీవితాన్ని తలకిందులు చేయడానికి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.